Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పుడిచారు ఎంత ముందు ఎవరికి ఇచ్చారండి సుజనా చౌదరికి ఇచ్చాడు చెప్పొక పేరు చెప్పు కనబాబు సుజనా చౌదరి సీఎం రమేష్ కనకమేడల ఈ రకంగా అమ్ముడి జాబా ఆరో దళితులు లేరా ఆరో పరిస్థితులు లేవా అవన్నీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందుకే చంద్రబాబు నాయుడిని ఆయన ఎవరు నమ్మరు ఆయన దగాకి మోసానికి మేనేజ్మెంట్ కి ఆయన పేటెంట్ వాటిలో ఇలా ఈ రకంగా చేయాలని అన్ని రోజులు ఆయన అనుకుంటాడు పోయింది ఇంత అన్ని పోయింది సరే వదిలేసండి ఏమైనా సరే వదిలేయండి కానీ ఇవాళ పరిస్థితులని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఇవాళ ఈరోజు ఏదైతే శాసనసభ కానీ లేకపోతే శాసనమండలిలో శాసనమండలి కానీ చట్టసభలకు ఉన్న గౌరవాన్ని అవనీతాన్ని పెంచాలనుకుంటున్న పరిస్థితుల్లో తీసుకెళ్తున్నందు పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయాలని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మద్దతు దాన్ని తూట్లు పొడుస్తూ ఆ కార్యక్రమాన్ని కాకుండా చట్టసభల్ని చట్టాన్ని వచ్చిన నిబంధనలు ఎలాగ తొంగలో తొక్కాలా ఏ రకంగా దాన్ని డైల్యూట్ చేయాలా అనే పరిస్థితుల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తాం. ఉదాహరణ జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ ఆలోచన చేసుకుంటే జరిగిన సంఘటన చూస్తే మనకు ఆ విషయాలన్నీ తెలుస్తున్నాయి. చాలా దురదృష్టమైన పరిస్థితులు కదా. ఇవన్నీ గవర్నర్ని కలవడం అనేది కూడా అందులో భాగమే కుట్రల భాగమే. ఎందుకంటే మొన్న రోజున ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడుగుతాడు ముందు రోజు ఆ మన్నాడు వచ్చి అసెంబ్లీ శాసనమండలి జరిగిన ముందు రామకృష్ణుడు వచ్చి మేము విధ్వంసాలు సృష్టిస్తాం మేము తేల్చుకుంటాం మండలో తెలుసుకుంటాం ఆయన చెప్తాడు. ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చి కెమెరాలు పట్టుకొని ఏం జరుగుతున్న అవన్నీ కూడా లోన్ కెమెరాలు పట్టుకొచ్చి ఆయన ఫోటోలు తీస్తాడు. ఎంతో ఒక కుట్ర ఒక వ్యూహాత్మకంగా ఆయన చేసుకుని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ బురదల్లాలని ఈ ప్రభుత్వాన్ని ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం వారు చేస్తున్న విధానాలని వాటిని అడ్డుకోవాలని ఏదో స్తంభం చేయాలని ఒక పాప ఆశ కానీ మనం కోరుకుంటాం. నేను ఇక్కడ నుంచి వచ్చి అక్కడికి ఎగిరిపోవాలి ఒక సెకండ్ అని కానీ అవ్వద్దు. దేవుడు చూస్తారు కదా గవర్నర్ ప్రసంగమే పూర్తిగా లేకుండా వెళ్ళిపోయి కరెక్ట్ కాదు కదా అది. కానీ నేను ఊహించుకుంటాను కాదు ఇక మా సోదరుడు చెప్తున్నాడు మా మంత్రి గారు చెప్తున్నాడు ఆయన గవర్నర్ గారి దగ్గర వెళ్ళాడు మరి ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం అంత నుంచి ఇన్ని ఉండొచ్చు కదా ఆయన అంత ఉన్నప్పుడు ఎందుకు మరి వెళ్ళలేదు కారణం ఏంటి ఏంటి అందులో ఉంది బిల్లు పెడతాము నీకున్న సంఖ్యాబలం ప్రకారం నీకు అక్కడ ఇక్కడ సంఖ్య లేదు కాబట్టి సంఖ్యలో నీ తలక నీ కంటెంట్ సెట్ నువ్వు డిమాండ్ చెప్పాలి కదా శాసనసభలో నీ అభిప్రాయం చెప్పాలి కదా చెప్పు తప్పలేదు మాకు దీని మీద అసంత ఉంది లేకపోతే దీని మీద వచ్చి లేదు ఇదిగో నా సలహా ఇది నా అనుభవంతో ఉన్న సలహా ఇది అని ఓ మాట చెప్పు తప్పేముంది చెప్పకంట నువ్వు వచ్చి బాయ్కట్ చేసి వెళ్ళిపోయినావు మధ్యలో వెళ్ళిపోయినావు గవర్నర్ ప్రసంగం నేనే ఓపిక లేక ఒక అసలంతో వెళ్ళిపోయావు అక్కడ చూస్తే శాసనమండలిలో చూస్తే నీ అభిప్రాయాలు చెప్పవు చెప్పమండి చెప్పవు సంఖ్యాబలం ఉంది కదా చెప్పి ఓడించవచ్చు కదా నీ డివిజన్ కోరవచ్చు నీ సంఖ్యాబలంతో చెప్పవచ్చు ఒక బిల్లుకి అమెండ్మెంట్స్ పెట్టారు కదా పంచాయతీ బిల్లుకి మేము అమెండ్మెంట్ కాదన్నాం కదా కాదన్నా సరే మీరు డివిజన్ కోరి మీరు దాన్ని మీ మాటను నెగ్గించుకున్నారు కదా మన ఆ రకంగానే మిగతా బిల్లులు కూడా చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మరి కారణం ఏంటి అంటే నీకు దురుద్దేశం ఉంది ఫెయిర్గా ఒక పద్ధతి ఆలోచన పరంగా చట్టపరంగా రూల్స్ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం చేయడానికి ఇష్టం లేదు ఆయనకి. ఎంతసేపు ఒక దురుద్దేశంతో ఒక కుట్రతోని ఆయన తన జీవితం మొత్తం అంతా కూడా ముడిపడి ఉంది. ఆరోగ్యంగానే ఆయన చేసుకొచ్చారు కాబట్టి ఇవన్నీ కలకాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు చరిత్ర రాజకీయము వ్యవహారము అన్నీ కూడా సీన్ అయిపోయింది. ఇంకా కొత్త పేజీ రావాలి ఆ పేజీ పోయింది.